ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ದತ್ತಾತ್ರೇಯಂ ಮಹಾತ್ಮಾನಂ ವರದಂ ಭಕ್ತವತ್ಸಲಂ ಪ್ರಪನ್ನಾರ್ತಿಹರಂ ವಂದೇ ಸ್ಮರ್ತೃಗಾಮೀ ಸನೋವತು. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಮದಾಲಸ ಅಲರ್ಕುಡು, ಈ ವೃತ್ತಾಂತంలో అలర్కునికి తల్లి అయిన మదాలస ప్రవృత్తి మార్గాన్ని బోధించింది. తండ్రి యొక్క మాట తీసేయలేక అంతకుముందు ముగ్గురు సోదరులకి కూడా, అనగా విక్రాంతుడు, సుబాహుడు, శత్రుమర్దనుడు, ఆ ముగ్గురికి కూడాను నివృత్తి మార్గంలో బోధించింది. వాళ్ళు నివృత్తి మార్గం వైపు వెళ్ళారు. కానీ నాలుగో పుత్రుడైన అలర్కునకు మాత్రము తండ్రి యొక్క మాట మేరకు ప్రవృత్తి మార్గమే బోధించింది. అతడు ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి అన్ని శిక్షణలు పొందాడు. ధర్మబద్ధమైన రాజ్యపాలన, ధర్మబద్ధమైన అర్థకామముల భోగించడంలో ఉండేటువంటి విషయము ఇవన్నీ గ్రహించి దాని ప్రకారంగా రాజ్యపాలన చేస్తూ ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు అతడు. తల్లిదండ్రులు అనగా మదాలస కువలయాస్సుడు వానప్రస్థానికి వెళుతూ ఉండగా తల్లి ఒకనొక ఉంగరాన్నిచ్చి, ఉంగరంలో సూక్ష్మాక్షరాల్లో మాటలు లిఖించబడి ఉన్నాయి. ఎప్పుడైనా దుఃఖం కలిగినప్పుడు, శత్రువులు ఆక్రమించినప్పుడు, బంధుప్రియ వియోగములు కలిగినప్పుడు ఈ శ్లోకాలు లేదా ఈ మాటలు గమనించు, నీకు సత్యం బోధపడుతుంది అని ఆ తల్లి ఇచ్చి వెళ్ళినది. తర్వాత చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఈ రాజ్యపాలన చేస్తున్నప్పుడు అతడికి పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల, ఇప్పుడు పాటిస్తున్న ధర్మబద్ధమైన ప్రణాళిక వల్ల, తల్లిదండ్రుల దీవెనల వల్ల చక్కగా పాలన చేస్తున్నాడు. ఎక్కడా ఏ అవకరమూ రాలేదు. శత్రుబాధల్లో, ప్రతికూలతల్లో చక్కటి పాలన, భోగములు అపారంగా లభిస్తున్నాయి. కానీ అవి చాలు అనేటువంటి తృప్తి మాత్రం ఇంకా అతనికి లభించలేదు. వాటిపై వైరాగ్యం కలగలేదు. ఎందుకంటే ఏదైనా ఎంతవరకు అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఆ ప్రశ్న వేసుకుని దానికి ఒక కామా పెట్టుకుని వివేక వైరాగ్యాలు ఉపయోగించుకోవాలి. అందుకు ప్రవృత్తి మార్గం కూడా దాని పరిమితులు దానికి ఉన్నాయి. ఆ పరిమితులు తెలియకుండా అపరిమితంగా ప్రవృత్తి మార్గంలోనూ ఉంటూ ఉన్న సమయంలో అతని యొక్క రెండవ అన్నగారైన సుబాహుడు విచారణ చేసి, ఇతడు కేవలం ప్రవృత్తి మార్గంలో అనగా ఈ భోగ సంపాదన మార్గంలో కూరుకుపోయాడు, వివేక వైరాగ్యాల వైపు ఆలోచన చేయడం లేదు అని నిర్ణయించుకున్నవాడు ఏ విధంగానైనా తన సోదరుడిని మార్చాలి అనే ఉద్దేశంతో కాశీరాజు వద్దకు వెళ్ళి తమ అన్నదమ్ములకు సమానంగా దక్కవలసిన భాగాన్ని అంతటిని కూడా ఒక్కడే అనుభవిస్తున్నాడు అనేటువంటి కొత్త ఫిర్యాదు చేసి, ఇప్పుడు తిరిగి ఆక్రమించుకోగలిగే శక్తి తమకు లేదు గనక తమ తరపున కాశీరాజు ఆక్రమించుకోవలసిందిగా, తమ వంతు భాగం తమకు అందివ్వవలసిందిగా కోరుకున్నాడు. కాశీరాజు సరేనని చెప్పి తన పరాక్రమంతో దాడికి వచ్చాడు. ఒక్కొక్క బలాన్ని ఆక్రమించడం మొదలుపెట్టేట, అలర్కుని యొక్క బలాన్ని, ముందుగా సైన్య సంపదని, కోశాగారాన్ని, ఇలా ఒక్కొక్కటి తీసుకుని బలహీనుని పరుస్తూ ఉండగా ఓడిపోతున్న అలర్కుడు చాలా బాధపడ్డాడు. ఇది శత్రువుల దాడి. తనది అనుకున్న సంపద, ఇంతకాలం ఆటంకం లేకుండా ఉన్న సంపద ఇప్పుడు దెబ్బతినడం మొదలైంది. ఇక్కడ సుబాహుడు ప్రణాళిక చూడండి. ఇది జీవితానికి అప్లై చేసుకుని ఆలోచించండి. అన్నీ చక్కగా ఉన్నంతసేపు అసలు పరం గురించి కూడా ఆలోచించం. అంటే ఎక్కడో ఒక ప్రతికూలత మనకు గురువు అవుతుంది. ఎందుకంటే గజేంద్రుడు హాయిగా వెళ్ళిపోతున్నంతకాలం వివేకం లేదు, వైరాగ్యం లేదు, ఈశ్వరుడు వైపు చింతన లేదు. మొసలి పట్టు వల్ల అతడిలో ఒక పరివర్తన జరిగింది. అందుకే జీవితంలో ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు మనకి గురువులవుతూ ఉంటాయి. అది కూడా తరించే యోగం ఉన్నవాడికి. కొంతమందికి ఎన్ని దెబ్బలు వచ్చినా అదే ఉంటాయి, ఆ పరిస్థితులు వేరు. కానీ అలర్కునికి ఇక్కడ తనది అనుకున్న సంపద, తన వారు అనుకున్న బలము, బలగము ఒక్కొక్కటి క్షీణించడం మొదలుపెట్టాక ఒకవైపు ప్రియ బంధువియోగం లాంటివి లభిస్తున్నాయి. తన సోదరుడే తనపై ఇటువంటి కుట్ర పన్నాడా, ఏదో నివృత్తి మార్గగామి అనుకుంటే ఇలా చేసేటువంటి ఆశ్చర్యమైన బాధ ఒకవైపు, మరొకవైపు శత్రు బాధోదయం, శత్రువుల వల్ల కలిగిన బాధ. ఈ సమయంలో అమ్మ ఇచ్చిన ఉంగరం విషయం గుర్తుకొచ్చిందట. ఇటువంటి బాధలో ఆ ఉంగరంలో ఏముందా అనే సూక్ష్మాక్షరాల్ని చదివాడు జాగ్రత్తగా ఓపిక పట్టుకుని. ఆ సూక్ష్మాక్షరాల్లో రెండే రెండు శ్లోకాలు ఉన్నాయి. ఈ రెండు శ్లోకాలు ఆ రోజు ఆ తల్లి ఆ పిల్లాడికి ఇచ్చింది. ఇప్పుడు ప్రతివాడు కూడా ఒక్కసారి నిత్య జీవితంలో మననం చేసుకోవాలి. అలాంటి శత్రుబాధలు వస్తే చూసుకుందాం లేండి, అప్పుడు కాదు, మునిపే జాగ్రత్త పడితే మునిపే వివేకం మేల్కొనగలదు. ఆ రెండు శ్లోకాలు మాత్రం అద్భుతం. సంగః సర్వాత్మనా త్యాజ్యః సచే త్యక్తుం నశక్యతే సద్భిః సా సహకర్తవ్యః సంతః సంగస్య భేషజం. ఇది అత్యద్భుతమైనటువంటి మొదటి శ్లోకం. ఇందులో ఏం చెప్పాడంటే, తరించాలి అనుకున్నవాడికి సంగః సర్వాత్మనా త్యాజ్యః
సంఘము అన్ని విధాలా విడిచిపెట్టాలి. సంఘం అంటే సంపర్కం. ఏ విషయంతో కానీ ఏ వ్యక్తితో కానీ నాది అని ఒక అనుబంధం ఏర్పడిందా, అది రాగంతో కావచ్చు ద్వేషంతో కావచ్చు, సంఘం అంత ప్రమాదకరం అన్నాడు. నా మిత్రుడు అన్నా సంఘమే, నా శత్రువు అన్నా సంఘమే, ఏదైనా సరే నాది అనుకుంటే సంఘం. ఈ సంఘం విడిచిపెట్టవలసిందే. సంఘ సర్వాత్మనా త్యాజ్య, అన్ని విధాల సంఘాన్ని విడిచిపెట్టాలి. అయితే ఒకవేళ విడిచిపెట్టలేకపోతేను, ఆ ప్రశ్న సచేత్యక్తుం నశక్ష్యతే, ఒకవేళ విడిచిపెట్టలేకపోతే అప్పుడేం చేయాలి అంటే సద్భిహి స సహకర్తవ్య. సంఘం విడిచిపెట్టలేని పరిస్థితి ఉంటే సత్పురుషులతో సాంగత్యం పెట్టుకో. ఇది చాలా గొప్ప మాట. అసలు సంఘం లేకపోవడం చాలా మంచిది. అది ఎలాగండి? అయితే సత్పురుషులతో సంఘం పెట్టుకో. ఎందుకంటే సంత సంఘస్య భేషజం, గొప్ప మాట ఇది. సత్పురుషులు ఈ సంఘం అనే జబ్బుకి మందుట. ఎందుకంటే సంఘం జబ్బే, మన దుఃఖాలన్నిటికీ కారణం సంఘమే. ఏదో విషయంతోనో వ్యక్తులతోనో ఉన్న సంఘం వల్లే మనం సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే సంఘం విడిచిపెట్టాలి. సంఘం విడిచిపెట్టాలంటే మన వల్ల కావడం లేదు కనుక సత్సంగం ఒకటి అలవాటు చేసుకుంటే ఈ సత్సంగం ఈ సంఘం అనే జబ్బుకు మందు, సంఘము లేకుండా చేస్తుంది. ఈ మాటనే భగవత్పాదుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం అని చక్కగా చెప్పాడు. నిస్సంగం కావాల్సింది, అది రావాలంటే ముందు సత్సంగం కావాలి. అన్నీ విడిచిపెట్టంటే మనం బెంబేలు ఎత్తిపోతాం, అప్పుడు మంచివి పట్టుకోని చెప్పాలి. అది పట్టుకుంటే తర్వాత అన్నీ విడిచిపెట్టడం అనే తెలివి వాటి వల్ల వస్తుంది. అందుకు ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ విడిచిపెట్టమని చెప్పేవాళ్ళని పట్టుకోవాలి, అప్పుడు అన్నీ విడిచిపెట్టగలం. అని సత్తుతో సంఘం, ఈ మాట చాలా గొప్ప విషయం. సత్సంగం అంటే సత్పురుషులు. సత్పురుషులు అంటే వారికి ఏమైనా యూనిఫార్మ్ ఉందా? ఇది కూడా ప్రశ్న వేసుకోవాలి కదా. సత్పురుషులు యూనిఫార్ము, వాళ్ళకు అడ్రస్సు, వాళ్ళకు కాటేజీలు ఉంటాయండి. సత్పురుషులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేమిటయ్యా అంటే వాళ్ళు ధార్మిక జీవనం పాటిస్తూ నిరీహులై బ్రహ్మచింతనలో ఉన్నటువంటి వారు. వాళ్ళని కదిలిస్తే బ్రహ్మము గురించి తప్ప మరేది చర్చ చేయని వాళ్లే సత్పురుషులు. అలాంటి సత్పురుషులతో సంఘం పెట్టుకుంటే వాళ్ళ ద్వారా నీకు సత్తుతో సంఘం ఏర్పడుతుంది. సత్ అంటే సత్తు చిత్తు ఆనందం అనే సత్, పరబ్రహ్మము. కనుక పరబ్రహ్మముతో సంఘమే సత్పురుషులతో సాంగత్యము. సత్పురుషులు ఆ విషయమే చెప్తారు, ఇంకో విషయం చెప్తారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే లౌకిక విషయాలు మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు మాట్లాడేది భగవద్ విషయాలే, సద్విషయములు మాట్లాడతారు, సద్విషయ చింతనలో గడుపుతారు, సత్తుతో తాదాత్మ్యం చెంది ఉంటారు. కనుక సత్పురుషుల సంఘము నిన్ను కూడా సంఘం నుంచి దూరం చేస్తుంది. ఇది మొదటిది. రెండవది కామః సర్వాత్మనా హేయః. ఇందాక సంఘః సర్వాత్మనా త్యాజ్యః, సరిగ్గా అదే మాట. కామః సర్వాత్మనా హేయః, కోరిక అన్ని విధాల నీచమైనది, విడిచిపెట్టదగినది. హేయము అంటే విడిచిపెట్టదగినది అని అర్థం. కామము కోరిక అన్ని విధాల విడిచిపెట్టదగినదే. హాతం చే చక్యతేన సహా, మళ్ళీ ఆ మాట, ఒకవేళ కోరికను విడిచిపెట్టలేకపోతే. ఇందాక ఎలాగైతే సంఘాన్ని విడిచిపెట్టలేకపోతే అన్నాడో, ఒకవేళ కోరికను విడిచిపెట్టలేకపోతే ముముక్షాం ప్రతి కర్తవ్యో సావై తస్యాపి భేషజం. ముముక్షాం మోక్షకాంక్ష కలిగిన వారి పట్ల నువ్వు కోరిక పెట్టుకో, లేదా మోక్షము పట్ల కోరిక పెట్టుకో, ఇలా కూడా చెప్పచ్చు. మోక్షం పట్ల కోరిక పెట్టుకో. మోక్షం పట్ల కోరిక కోరికేనా? ఏమండి, యతీశ్వరులకు కూడా కోరిక ఉందండి. ఏం కోరిక? మోక్షం కావాలని కోరిక. అయితే వాళ్ళకి కోరుకుంది, మనకి కోరుకుంది, కనుక వాళ్ళు మనం ఒకటే అనుకుంటే అజ్ఞానం అది. ఎందుకంటే ఆ కోరిక కోరిక కాదు, అసలు కోరికలనే దాన్ని లేకుండా చేసే కోరిక అది. అందుకది కోరిక కింద రాదు అది. ఎందుకంటే ఏ కోరిక లేకుండా ఉండాలని కోరుకుంటున్నానండి అంటే అది కోరిక అంటారు ఎవడైనా? అది కోరిక లేని స్థితి అది. అందుకు ముముక్షాం ప్రతి కర్తవ్య అన్న మాటలు రెండున్నాయి ఇక్కడ. ముముక్షుత్వం, ఎందుకంటే ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే ఈ రెండు శ్లోకాల్లో భావాన్ని శంకరులు ఒక్క మాటలో చెప్పారు, అది ఎక్కడో పట్టుకుందాం. ముముక్షువులతో ముముక్షువుల పట్ల సంఘం ఏర్పరచుకో, వాళ్ళతో అనుబంధం ఏర్పరచుకో అని మొదటి మాట. మోక్షకాంక్ష పెంచుకో, చాలా బాగుంది. కోరికలు వదులుకోనండి, అయితే మోక్షం కావాలని కోరిక పెంచుకో, ఇది బాగానే ఉంది. మోక్షం కావాలని కోరిక ఏం చేస్తుందంటే కొంతకాలం కోరిక రాలిపోతుంది, మోక్షం మిగిలిపోతుంది. అది గొప్పది. ఇక్కడ మిగిలినవి ఏం చేస్తాయి? కోరిక కోరికను పెంచుతూ మరో కోరికలోకి లాగుతూ గొలుసులోకి లాగుతూ చిట్ట చివరికి కోరికలు ఎంత తీవ్రమైపోతాయంటే అది అనుభవించడానికి ఒక్క జన్మ చాలక పెక్కు జన్మలు ఎత్తవలసి వస్తుంది. అందుకు కోరిక విడిచిపెట్టడానికి మందు ఏమిటయ్యా? మోక్షాన్ని కోరుకో. సంఘాన్ని విడిచిపెట్టడానికి సత్సంగాన్ని కోరుకో. ఇది మొత్తానికి అలాంటి మోక్షకాంక్ష బలపడాలంటే ఏం చేయాలి? సత్సంగాన్ని ఆశ్రయించు. మొత్తానికి రెండు శ్లోకాల సారాంశం ఏంటి? సత్సంగాన్ని ఆశ్రయించు. రెండు శ్లోకాల సారాంశం అది. అయితే వాళ్ళు ఆశ్రయించమనగానే వీళ్ళు ఆశ్రయించేస్తారండి. మన ఈ మాటలు చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఆశ్రయించామా?
దానికి ఎన్నో కలిసి రావాలి. ఇక్కడ చెప్పేటప్పుడు ఎన్ని మంచి విషయాలు చెప్పాడు చూడండి. ముందు మనిషిగా పుట్టడం దుర్లభం. మనిషిగా పుడితే మాత్రం వాడికి కావలసింది ముముక్షత్వం, మోక్షం కావాలనే కోరిక. మోక్షం కావాలనే కోరికగానే ఉంటే సత్సంగం పెంచుకో, ఎందుకంటే సంఘానికి మోక్షానికి చాలా దూరం, అందుకు సత్సంగాన్ని పెంచుకో. ఇది చక్కటి మాట. ఈ మూడు కలిపి తీసుకురండి, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, దుర్లభంత్రయమేవే తత్ దైవానుగ్రహ హేతుకం. వివేక చూడమంలో శంకరులు ఇదే మాటను ప్రస్తావన చేశారు. అదే చెప్పినది మదాలస, అంటే శంకరులు విన్నది ఆవిడ చెప్పిందా, ఆవిడ చెప్పింది శంకరులు చెప్పారా, ఇద్దరు కూడబలుక్కున్నారు అనుకోవద్దు, ఎవరి కాలాలు వారివి. దీన్ని బట్టి బ్రహ్మజ్ఞానులు ఒకేలా బోధిస్తారు, ఒకేలా ఆలోచిస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మందొక్కటే, డాక్టర్స్ వేరు అంతే. ఇక్కడ ఎక్కడ మదాలస, ఇక్కడ శంకరులు, ఇద్దరు మనల్ని బాగు చేయాలనుకున్నారు. అందుకు మనుష్యత్వమా లభించింది, ఇంకా లభించవలసిన రెండు ఉండిపోయాయి, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ రెండు ఉన్నాయా నీకు సంగత్యాగం జరి లభిస్తుంది, కామత్యాగం లభిస్తుంది, దానితో మోక్షాన్ని పొందగలవు. ఇప్పుడు ఇప్పుడు మొత్తానికి రెండు శ్లోకాల సారాంశంగా సత్సంగాన్ని సాధించాలి అని తెలుసుకున్నాడు.